రోజు వాతావరణం అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఏదైనా ఆట ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. బౌ 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 బౌ. నేను ఇప్పుడు స్నో బౌలింగ్ ఆడబోతున్నాను. ఎవరు నాతో ఆడడానికి వస్తున్నారు? నువ్వే నీ స్నోబాల్ తీసుకుని నీ తల మీద వేసుకున్నావు. స్నోబాలింగ్ ఎవరైనా తోటలో ఆడతారా? మీరందరూ కలిసి తోటలో ఆడేందుకు ఇంకేదైనా ఆటను ఎంచుకుంటే బాగుంటుంది. అలాగే అలాగే, మనందరం కలిసి పరిగెత్తి పట్టుకుని ఆట ఆడుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా జాలీగా ఉంటుంది. అవును, ఈ ఆటని ఒక్కదానికే జాలీగా ఉంటుంది. నీలాగా మాకే రెక్కలు లేవు కదా ఎగురుకుంటూ వచ్చి పట్టుకోవడానికి. మీకు రెక్కలు లేకపోతే దానికి నేనేం చేయగలను చెప్పండి. మనమంతా దాగుడు మూతలు ఆడుకుందామా? దాగుడు మూతలాట బాగుంటుంది. ఇదేదో మంచి ఆలోచనలా ఉంది. దాక్కున్న వాళ్ళని కనిపెట్టడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హై, అలా అయితే నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను. ఏయ్, ట్యూబాన్ని పట్టేసుకున్నాను. ఏయ్, బీట్ ని కూడా పట్టేసుకున్నాను. ఎప్పుడు చూసినా ఇలా అడ్డదిడ్డంగా ఆటలాడి కింద పడుతూ ఉంటుంది. చార్లీకి ఇలా అలవాటైపోయింది. వీడెప్పుడు ఇంతే, ఎంత చెప్పినా కూడా అస్సలు విననే వినడు. వద్దు, నేనెవరిని పట్టుకోను, నేను దాక్కుంటాను. నన్నే పట్టుకోండి. నేను దాక్కుంటాను, నేను దాక్కుంటాను, నేను దాక్కుంటాను, నేను దాక్కుంటాను. లేదు లేదు, దాగుడు మూతలాటలో అందరూ దాక్కోవడం కుదరదు. ఎవరో ఒకరు కనిపెట్టడానికి ఉండాలి కదా. అరే, మన లిల్లీ ఉంది కదా. ఏ లిల్లీ, దాగుడు మూతలాటలో నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉంటావా? ఆ, ఓకే ఓకే, సంతోషంగా. దాక్కోండి దాక్కోండి. వన్, తొందరగా వెళ్ళి దాక్కు. అయ్యయ్యో, నేను వెళ్ళి దాక్కోను కదా. ఉండండి ఉండండి, ఇప్పుడే వెళ్ళి దాక్కుంటాను. ఎలా దాక్కోవాలి? నా తోకని తలని కాల మధ్యలో దాచుకుంటాను. అప్పుడు ఎవరి వల్ల కాదు నన్ను కనిపెట్టడం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మరొక ఛాన్స్ ఇవ్వా ప్లీజ్. నువ్వేమంటావు లిల్లీ, చార్లీకి మరో ఛాన్స్ ఇద్దామా? ఆ, ఓకే ఓకే, చార్లీకి మరో ఛాన్స్ ఇద్దాం. వన్, టూ. ఎక్కడ తాకోవాలి, ఎక్కడ తాకోవాలి? అదిగో అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ దాక్కుంటాను. అక్కడ దాక్కుంటే నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అయ్యో చార్లీ, భయపడకు, నేను ఇక్కడ దాక్కుని ఉన్నట్టు నీకు కనిపించలేదా? అస్సలు తెలియలేదు. నువ్వు లోపల దాక్కున్నావా? నువ్వు అక్కడ ఉన్నట్టు నాకు కొంచెం కూడా కనిపించలేదు. నువ్వు పూర్తిగా మాయమైపోయావేమో అనుకున్నాను. మనం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? నువ్వేమంటావు చార్లీ? మనం ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కుంటే బాగుంటుంది. త్వరగా రా. ఇదిగో వస్తున్నాను, పద పద. భలే భలే, సూపర్ గా ఉంది. మనం ఇక్కడ రాకుంటే ఎవరికి కనిపించాం. చాలా అద్భుతమైన చోటు ఎంచుకున్నారని అనుకుంటున్నాను. ఏయ్ చార్లీ, ఏం చేస్తున్నావు? ఎందుకు నా మీద పడుతున్నావు? నిన్నే
అయ్యో ఎవరు నువ్వు ఎవరో తెలియలేదు పెద్ద బండరాయి అనుకున్నాను బండ కాదు రాయి కాదు నేను ట్యూబాని ఇక్కడ దాక్కున్నాను అయినా నువ్వేంటి చార్లీ ట్యూబా దాక్కున్న చోటికే వెళ్ళావు లేదు లేదు నేను పరిగెత్తుకొని వచ్చేటప్పటికి అక్కడ ట్యూబా లేనే లేదు అవును నేను కూడా చూసాను అప్పుడు ట్యూబా లేదు కానీ ఇప్పుడు ఉంది అంత మ్యాజిక్ లా ఉంది ప్లీజ్ లిల్లీ నేను దాక్కోడానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వా ప్లీజ్ ఓకే ఓకే సంతోషంగా వద్దొద్దు ఇక్కడ దాకుంటే ఈజీగా కనిపెట్టేస్తారు ఇక్కడ కూడా వద్దు భలే భలేగుంది ఈ పూల కుండీలు వెనక దాక్కుంటే చాలా సూపర్ గా ఉంటుంది ఎవరు కనిపెట్టలేరు నీకు బుద్ధి లేదా చార్లీ నీకు దాక్కోడానికి వేరే చోటే దొరకలేదా ఈ చోటు కనిపెట్టడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా సారీ పీట్ నన్ను క్షమించు మీ అందరికి మంచి మంచి చోట్లు దొరికాయి దాక్కోడానికి కానీ నాకే దొరకలేదు అంతా నీ వల్లే నువ్వు వచ్చే వరకు మేము కనపడకుండా దాక్కున్నాం అయినా నాకేం తెలుసు ఇక్కడ మీరెవరు అసలు నా కంటికి కూడా కనిపించలేదు తెలుసా ఎందుకని వీళ్ళందరూ దాక్కుని చోట్ల వీళ్ళని గుర్తించలేకపోయాను ఇప్పుడు అర్థమైంది కెమి దాక్కున్న చోటు అచ్చంగా దాని రంగులోనే ఉంది అలాగే ట్యూబా నువ్వేమో నీ రంగులో ఉన్న బండరాయల దగ్గరే దాక్కున్నావు ఆ రంగులో కలిసిపోయావు ఇక అలాగే పీటి కూడా తన రంగులో ఉన్న పూల కుండీల దగ్గరే దాక్కుంది ఓ అంటే మీరందరూ నాకు కనిపించకపోవడానికి ఇదన్నమాట రహస్యం అవును ఇలా దాక్కోవడం గురించి ఏదో ఒక మాట చెప్తారే ఏంటది గుర్తొచ్చింది నాకు దీన్నే పరిసరాల్లో కలిసిపోవడం అంటారు ఓ ఇలా దాక్కోడానేనా పరిసరాల్లో కలిసిపోవడం అంటారు చూస్తుంటే నీకేదో కొత్త ఆలోచన వస్తున్నట్టుంది అవును ఇప్పుడు మనం దాగుడు మొత్తం ఆడుకుందాం వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళి దాక్కోండి చార్లీ నువ్వు అచ్చం వాట్లాగే ఉన్నావు కాకపోతే కొంచెం పొడవుగా ఉన్నావు అంతే వెరీ గుడ్ చార్లీ నువ్వు నిజంగానే ఒక తెలివైన కుక్క పిల్లవని ఒప్పుకుంటున్నా ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి